ఒకటి కావాలంటే మరొకటి ఒదులుకోవాలి అది అన్ని కావాలంటే ఏదో ఒకటి చేయాలి ఆ ఏదో ఒకటి అన్నదానికే ముత్తిరెట్టి యాదగిరి రెడ్డి ముద్దుగా పెట్టుకున్న పేరు కబ్జా దాని కోసం ఎంత దూరమైనా వెళ్తాడు ఎవర్నైనా ఎదురిస్తాడు అది కన్న కూతురు భూమైనా సరే కన్ను పడితే కతం చేయాల్సిందే ఏంటి దాసు ఎమ్మెల్యే ఉండి ముత్తిరెట్టి కబ్జాలు చేస్తున్నాడా అవును మావా అందరంటున్నారు ఒక విపక్షాలు అన్నారంటే అది ఆరోపణలు అనుకోవచ్చు సొంత కూతురే కేసు పెట్టే కాడికి వెళ్ళిందంటే ఒక్కసారి ఆలోచించు అవును దాసు నేను విన్నా కూతురే కబ్జా ఆరోపణలు చేస్తుందని ఆరోపణలు కాదంట వాస్తవాలంట నాన్న ఓ మంచి నాన్న అదృష్టంతో ఎమ్మెల్యే అయినావు ప్రజలకు సేవ చేయాల్సింది దోపిడి చేసావు ఎమ్మెల్యే కూతున్నని చెప్పుకోవడానికి సిగ్గుపడేలా చేసావు అయినా ఎందుకు ఇంకా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నావు అన్నట్టే చేసింది మామా ఆయన కూతురు తుల్య భవానీ రెడ్డి కన్న కూతురే అలా అనడం ఎంతవరకు న్యాయం దాసు తండ్రి తప్పు చేసినా వెనుకేసుకొచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటిది భవానీ ఇలా బాధ పెట్టొచ్చా నువ్వు అన్నది నిజమే మామా కాకపోతే ఏ తండ్రి అయినా కూతురి సైన్ ఫోర్జరీ చేస్తాడా ముత్తిరెడ్డి ఫోర్జరీ చేశాడా అదే కదా ఇక్కడ మ్యాటర్ కూతురి సంతకం ఫోర్జరీ చేసి చేర్యాలలా కూతురు భూమి తీసుకున్నాడంట మరి అదంతా కుట్ర నా కూతుర్ని ఎవరో తప్పుదారులు నడిపిస్తున్నారు అని కన్నీరు పెట్టుకున్నాడు నా బిడ్డను రాజకీయ పత్రికలు వాడుకోవడం క్షేత్రంలో రాజకీయం చదువుకోవాలి ఏం అడ్మిషన్ చేసిండు ముత్తిరెడ్డి ఏ దుర్మార్గమైన పని చేసిండు ముత్తిరెడ్డి శాతగాని అభ్యర్థులు వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నారు సరే ఇదంటే ఇలా తీసుకుందాం అంతకుముందు కూడా చెరువు భూమి కబ్జా చేశాడని చాలా మంది అన్నారు చాలా మంది ఏంటి విపక్ష పార్టీలు అయితే ఆందోళన కూడా చేశారు దీన్ని బట్టి అర్థం కావాలి మావా ముత్తిరెడ్డి నిజంగానే కబ్జాలు చేస్తుండొచ్చు అనేది రెడ్డిని చూస్తుంటే ఆయన మాటలు వింటుంటే అలా అనిపిస్తుందా దాసు నా బిడ్డ పేరు మీద బాధపడతా సర్వే నంబర్ 1402 సర్వే నంబర్ 1402 చేరాల 1200 గదాలు రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నది వాస్తవము ఎటువంటి ఫోర్జరీ జరగలేదు ఎటువంటి అక్రమాలు జరగలేదు దానిపైన రాజకీయ ప్రత్యర్థులు దరఖాస్తులు ఇచ్చి కోర్టులో హైకోర్టులో ఫైల్ చేసింది లోక్ అదాలత్లో ఫైల్ చేసింది ప్రభుత్వం జవాబు కూడా ఇచ్చింది ఇదంతా మహానటుని పర్ఫార్మెన్స్ మళ్ళెక్కడ టికెట్ రాదు అనే భయం ఇప్పటికే కేసీఆర్ గారు అన్నారుగా మంచాలు తీసుకునే వాళ్ళ లిస్టు నా దగ్గర ఉందని అందుకే కదా మళ్ళీ టికెట్ వస్తుందో రాదో అనే భయం పుట్టింది ఆ భయంతోనే ఇప్పుడు కబ్జాను కవర్ డ్రైవ్ చేస్తున్నట్టున్నాడు నిజంగానే కేసీఆర్ గారి దగ్గర ముత్తిరెడ్డి పేరు ఉందంటావా దాసు నిజంగా ఆయన కబ్జాలు చేస్తే పక్కాగా ఉంటుంది అలా కాకుండా ఇవన్నీ ఆరోపణలు అయితే మాత్రం ముత్తిరెడ్డికి మురిపమే ఉంటుంది చూద్దాం ఫ్యూచర్ డిసైడ్ చేస్తది ఏంటనేది అంతేలే కాకపోతే ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే చెరువులో హ్యాపీగా ఈదుతున్న చేప గట్టుపై పడి గిలగిలా కొట్టుకున్నట్టుంది చెరువు కబ్జాలు చేస్తే చేపలు గాలానికి చిక్కినట్టు చిక్కాల్సిందే అంటే తప్పు చేస్తే తప్పించుకోరనే కదా చూద్దాం